ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిన విధంగా మరొకసారి మూడు రాజధానుల అంశం మీద చర్చ ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ గారి ప్రసంగం కూడా మూడు రాజధానులకు సంబంధించి ఆయన చేసిన ప్రసంగం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఊహించని షాక్కు గురైంది అని చెప్పొచ్చు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకం అన్ని ప్రాంతాల అభివృద్ధే చాలా ఇంపార్టెంట్ అనేది గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచిన కొన్ని వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అంటే ఎలాగో ఇది వైసీపీ ఇచ్చే స్క్రిప్టే గవర్నర్ గారు చదువుతారు అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తనకు అనుకూల ప్రచారం అయితే తను చేసుకుంటుంది ఓకే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు శాసన రాజధానిగా అమరావతి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అని చెప్పి ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఆల్రెడీ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం అయితే మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయి ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది అని చెప్పి గవర్నర్ గారు ఆయన ప్రసంగంలో చెప్పడం సో వైసీపీ డైరెక్షన్లోనే గవర్నర్ గారు ఇట్లాంటి ప్రసంగం ఉంటుందని చెప్పి టీడీపీ నేతలు దాని మీద పెదవి పెదవి చేసిన పరిస్థితి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మూడు రాజధానుల బిల్లుని మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించడం అప్పుడే మండలం రద్దు చేసి ఆ తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి పంపించేస్తారు అవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి కానీ ఈ ప్రక్రియ ఇలా ఉంటే గవర్నర్ మాత్రం శాసన ప్రక్రియలో ఉంది అని చెప్పి చెప్పడం అసలు జగన్ గారి వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంతుచెక్కగా మైండ్ బ్లాక్ బొర్ర బాధలు కొట్టుకుంటున్నారు అనేది ఒక పక్క కేంద్రానికి పంపించేశారు ఆ తీర్మానం అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఇంకా శాసన ప్రక్రియలో ఉంది అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో వ్యాఖ్యానించడం అసలు ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంతుక్క లేదు అర్థం కావట్లేదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ఈ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును మళ్ళీ తీసుకురావడం తప్పుడు విధానం అని చెప్పి టీడీపీ తప్పుబడుతోంది శాసనమండలి ఇప్పటికే సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లుల్ని మళ్ళీ ఎలా తీసుకొస్తారు అని చెప్పి చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రశ్నించారు మండలిలో మళ్ళీ గట్టిగా పోరాడతాం దీనికి సంబంధించి అని కూడా మాట్లాడడం కానీ కొత్త రాజధాని కోసం జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించేసింది దీంతో మొత్తం మూడు రాజధానుల ప్రక్రియకి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒకటి మండలి రద్దవడం వల్ల మూడు రాజధానుల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ రద్దయితే కనుక ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఆల్రెడీ ఉందంటే కేంద్ర పరిధిలో ఉంది కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి అది ఎప్పుడు పూర్తి కూడా చెప్పలేం కొంతమంది విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఏడాది కాలమైనా పడుతుంది ఎప్పట్లో పూర్తి కాదు ఇంకా సమయం పట్టచ్చని ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే ఇదే సమయంలో మండల్లో వైసీపీ బలం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఏడాది సమయం అంటే ఈ లోపల వాళ్ళ పదవీ కాలం పూర్తవుతుంది వైసీపీలో వైసీపీ నేతల బలం పెరుగుతుంది వైసీపీ వల్ల చాలామందికి ఛాన్స్ వస్తుంది అయితే అప్పుడు కూడా ఒకవేళ అది జరిగినా సరే మండల్లో రాజధాని బిల్లుకి ఎటువంటి అడ్డు ఉండదు వీళ్ళ బలం పెరిగిపోయినప్పుడు అలాగే అంటే రెండు ఇక్కడ కేంద్రంలో ఉండడం కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం లేదంటే ఇక్కడ మండలిలో వీళ్ళ బలం పెరగడం ఈ రెండాట్లో ఏదో ఒకటి జరిగితే కనుక ఖచ్చితంగా ఏది జరిగినా సరే రెండాలో ఏది జరిగినా సరే మూడు రాజధానుల ఏర్పాటు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనేది వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నమాట ఇదే కాకుండా జగన్ వేరే ఏదైనా వ్యూహంలోకి వెళితే ఈ ఏడాది సమయం పట్టకుండా ఇంకా ముందే ఈ ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ దిశగా కూడా పావులు కదుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వైసీపీ శ్రేణులు లీక్ చేస్తున్న అంశం చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుందో ఏంటో అనేది ప్రస్తుతం మాత్రం మరొకసారి ఈ రాజధాని బిల్లు ఎప్పుడైతే వచ్చిందో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మైండ్ బ్లాక్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారా అనే విషయంలో అనేది మాత్రం ప్రధానంగా విశ్లేషకులు బయటపెడుతున్న అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి